తృతీయ సంవత్సర విద్యార్థులకు కాకతీయ కళాశాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆన్లైన్ క్లాసులకు స్వాగతం తెలుపుతూ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వ్యాకరణ అంశాల్లో ముఖ్యంగా మనకు ఛందస్సు మీద 6 12 మార్కులకు 2 వీటిలు వస్తాయి. కాబట్టి ఛందస్సు పైన సమగ్రంగా పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా ఏకపద సమాధాన ప్రశ్నగా భావిస్తూ విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఛందస్సు అది ఎలా ఉంటుంది అంటే, ఛందస్సు ఛందస్సు అనగానే అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు మనకు అదే టాపిక్ మీద వస్తుంది. ఛందస్సు అనగానేమి అనేది తీసుకున్నట్టయితే, పద్య లక్షణాలను తెలుపురని ఛందస్సు. ఛందస్సు అనగానేమి అనేది ఏకపద సమాధాన ప్రశ్న. దానికి సమాధానంగా పద్య లక్షణాలను తెలుపురని ఛందస్సు. ఆ పద్య లక్షణాలు తెలిపే శాస్త్రాన్ని ఛందశాస్త్రము అంటారు. అది కూడా ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంది. మరి పద్య లక్షణాలు తెలుపునది ఛందస్సు అయితే, మరి పద్యం అనేది ఎలా ఉంటుంది, పద్యం వేటి చెంది ఏర్పడుతుంది, పద్యం యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి ఈ విషయాలపై కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పద్యం అనగా మనకు తెలుస్తుంది ఎలా ఏర్పడుతుంది. క్వశ్చన్, పద్యం వేటి చేత ఏర్పడుతుంది అని ప్రశ్న. ఆ ప్రకారంగా తీసుకుంటే పద్యము పాదాలచే ఏర్పడుతుంది. అంటే పద్యంలో ఉండేటువంటి ఆ లైన్లను పాదాలు అంటారు. అంటే ఎలా ఏర్పడుతుంది అంటే, వేటి చేత ఏర్పడుతుంది అంటే పద్యం పాదాలచే ఏర్పడుతుంది. మరి పాదం అంటే ఏంటి, పద్యపాదం అనేది ఎలా ఏర్పడుతుంది అది కూడా ప్రశ్న. పద్యపాదం అనేది గణాలచే ఏర్పడుతుంది. పద్యపాదం గణాలచే ఏర్పడుతుంది అన్నప్పుడు మళ్ళీ మరొక ప్రశ్న, గణం అంటే గణం అనగానేమి అనేది మరొక ప్రశ్న. ఇది మీకు ఇంపార్టెంట్గా వచ్చేటువంటి ప్రశ్న. గణం అనగానేమి, గణం ఏ విధంగా ఏర్పడుతుంది అన్న ప్రశ్నలకు సమాధానంగా, లఘువు గురువులచే ఏర్పడినది గణం. లఘువు గురువులచే ఏర్పడినది గణం. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ మనకు, లఘు అంటే ఏంటిది, గురువు అంటే. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మనం దాన్ని ప్రతి ఒక్కటి కూడా ఏకపద సమాధాన ప్రశ్నగా తీసుకోవాలి. లఘు అనగానే మళ్ళీ ప్రశ్న, లఘు అనేది ఎట్లా ఏర్పడుతుంది, లఘువుని ఎట్లా గుర్తించాలి, ఇట్లాంటి ప్రశ్నలు మనం తీసుకున్నట్లయితే, లఘువు ఏంటి, ఏకమాత్ర కాలంలో పలుకుబడినది. ఇది మాత్రలకు సంబంధించినటువంటి విషయం. ఏకమాత్ర అంటే మాత్ర అంటే ఏంటి ఫస్ట్, అది మనం తెలుదాం. మాత్రాకాలము అంటే చిటిక వేసే కాలం. చిటిక వేసే కాలాన్ని మాత్ర అంటాం, లేకపోతే కలురెప్ప పాటు కాలాన్ని మాత్రాకాలం అంటాం. ఆ ప్రకారం తీసుకుంటే ఆ సమయంలో పలుకుబడేటువంటి అక్షరాలు ఏంటి అనే దానికి వచ్చినట్లయితే, ఆ ఈ ఉ క చ న ఇట్లాంటి వాటిని కూడా మనం ఏం చేయొచ్చు, చిటిక వేసే కాలంలో ఏకమాత్ర కాలంలో పలుకుబడేటువంటి చెప్పుకోవచ్చు. ఏకమాత్ర కాలంలో పలుకబడినది లఘు. ఇది కూడా ఏకపద సమాధాన ప్రశ్న వస్తుంది. రాయాల్సిన ఆన్సర్ ఏంటి, ఏకమాత్ర కాలంలో పలుకబడినది లఘు అని రాయాలి. పూర్తి వాక్యాన్ని రాస్తే బాగుంటుంది. ఈ లఘువులు దేనిచి గుర్తిస్తారు అనేది మరొక ప్రశ్న. మరి లఘువులు దేనితో గుర్తిస్తారు, ఐ అనే అక్షరంతో గుర్తిస్తారు. అది ఇక్కడ ఆ లఘు, ఈ లఘు, క లఘు, చ లఘు, ఇలా ఏకమాత్ర కాలంలో పలుకోవడం లఘు. లఘువును ఐ చే సూచిస్తాము, గుర్తిస్తాం. మరి గణం కావాలంటే ఇంకోటి ఏం కావాలి, గురువు అనగానే, గురువు అంటే ద్విమాత్రా కాలంలో పలుకోవడం. చిటిక వేసే కాలాన్ని ఏకమాత్ర అంటాం, మన ద్విమాత్ర అనప్పుడు రెండు చిటికల కాలం, రెండు మాత్రల కాలం అనేది మనం గుర్తుంచుకోవాలి. ద్విమాత్ర కాలంలో పలుకోబడినది గురువు. ఇది దీనికి డెఫినేషన్. గురువు అనగానే అంటే డెఫినేషన్, గురువు అనగానే ప్రశ్న ఇస్తాడు, అడుగుతాడు, అప్పుడు తప్పనిసరి ద్విమాత్ర కాలంలో పలుకోబడినది గురువు. ఒక మాత్రం గురువును దేనిచే గుర్తిస్తారు, సూచిస్తారు, యు అనే అక్షరం చేత గుర్తిస్తాం, సూచిస్తాం. ప్రశ్న అడిగిన విధానం బట్టే మనం రాయాల్సినంత జవాబు. మరి ద్విమాత్ర కాలంలో పలుకోబడినది అంటే, ఇక్కడ చాలా అంశాలు మనం గుర్తుంచుకోవాలి.
ఆ ప్రకారంగా తీసుకుంటే గురువును గుర్తించుకోవడంలో మనం చాలా విషయాలు మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది, గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా చూస్తే ఫస్ట్ దీర్ఘాక్షరాలు గురువు. మనం ఏది ఆల్ఫాబెట్స్ ఆల్లో దీర్ఘాక్షరాలు ఉంటాయి, సంయుక్తాక్షరాలు ఉంటాయి, దీర్ఘాక్షరాలు ఉంటాయి, విసర్గతో కూడిన అక్షరాలు ఉంటాయి. కాబట్టి వేటిని మనం గురువులుగా గుర్తించుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీర్ఘాక్షరాలు గురువులు. దాంట్లో దీర్ఘాక్షరాలు కానీ కేవలం దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలే కాకుండా దీర్ఘంగా పలకబడేటువంటి ఏవైనా సరే, ఆ ఇక్కడ కాకు దీర్ఘం ఉంది కాబట్టి ఓకే దీర్ఘాక్షరం, గాకు దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరం, మాకు దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరం అనుకుంటాం. దీర్ఘాక్షరాలే కాదు గురువులు అంటే కేవలం దీర్ఘంలే కాకుండా గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రూత్వ దీర్ఘం, ఓత్వ దీర్ఘం అట్లాంటి అక్షరాలన్నీ కూడా దీర్ఘాక్షరాలు. దీర్ఘం అంటే కాకు దీర్ఘం వస్తే దీర్ఘమే కాదు సార్, కొమ్ము దీర్ఘం దీర్ఘం అంటే చెప్తానని ఆలోచన చేయవద్దు. కాబట్టి దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే, వీటిని మనం గురువులుగా గుర్తించాలి. నెక్స్ట్ రెండవ అంశాన్ని ఏం గుర్తుంచుకోవాలి, సున్నాతో కూడుకున్నవి పూర్ణ స్వరం అంట. దీన్ని మీకు ఈజీగా తెలవడం కోసం సున్నాతో అంటే సున్నా ఉన్నటువంటి అక్షరాలు అంటే ఇది ఆక్షణ పెట్టకం, కాల్చున పెట్టకం, కాల్చున గం, చాల్చున చం అంటే వీటిని ఒకే అక్షరంగా భావించి దీన్ని ఏం చేయాలంటే ఇలా గుర్తు గురువుగా గుర్తించాలి ఒకే అక్షరం. అదే ఒకవేళ అక్షరానికి ఇటువైపుగా సున్నా ఉంటే దీనికి వర్తించరు, కేవలం ఇట్లాంటి వాటికి మాత్రమే మనం గురువుగా గుర్తించాలి. నెక్స్ట్ ఇంకొక విషయం మరొకటి విసర్గతో కలవి అంటే విసర్గతో ఉన్నవి, విసర్గ కలిగినటువంటి అక్షరాలు విసర్గాక్షరాలు గురువులు. కహ తహ మహ అహ వీటన్నింటిని మనం ఏం చేయాలి గురువుగా గుర్తించాలి. మరియు ఇంకొక విషయానికి ప్రధానమైనటువంటి అంశం మీరు కామన్గా విద్యార్థులు తప్పుగా అర్థం చేసుకునేది తప్పుగా గుర్తించేటువంటి పొరపాటు చేసేటువంటిది ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే సంయుక్త ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువు. సంయుక్త ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. మీకు సంయుక్తాక్షరం అంటే తెలవాలి, ద్విత్వాక్షరం అంటే తెలవాలి, మరి వాటి ముందున్న అక్షరాలు ఏంటో చూసి గుర్తించాలి. ఆ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఫస్ట్ సంయుక్త అక్షరాలు అంటే సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లునకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరినటువంటి వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. ఒక హల్లు నాకు అంటే కాకు ఒక ఒత్తు చేరడం అంటే వేరే ఒత్తు మా ఒత్తు చేరింది కదా మా, దీన్ని సంయుక్త అక్షరం అంటారు. మాకు యావత్తుంది ఒక హల్లునకు వేరే ఒక హల్లు యొక్క ఒత్తు చేరింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం. మా ఇది కూడా సంయుక్తాక్షరం. వీటిని మనం వాస్తవానికి దీర్ఘాక్షరాలు కాదు కాబట్టి లఘులే, కానీ లక్ష్యం అంటే సంయుక్త అక్షరాల ముందున్నటువంటి అక్షరాలు గురువులు. ఆ ప్రకారంగా తీసుకున్నట్లయితే రమ్య ఉంది, వాస్తవానికి మ్యా లేకపోతే రా అనేది ఏకమాత్ర కాలంలో పలుకబడేది, అప్పుడు ఏదైంది లఘు అయింది వాస్తవానికి మ్యా లేకపోతే. కానీ ఇక్కడ మాకు యావత్తు అంటే సంయుక్త అక్షరం ఉంది, ఈ లక్షణం ప్రకారంగా సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఇదివరకు లఘు కానీ ఇప్పుడు ఏమైంది గురువు అవుతుంది. ఎందుకు అంటే సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం కాబట్టి ఇదివరకు లవ్ లేనప్పుడు ఇప్పుడు ఉంది కాబట్టి ఏం చేయాలి గురువుగా గుర్తించాలి, అప్పుడు ఈ ఒత్తు పోతే మా అనేది లవ్ అయ్యేది. ఇదే విషయాన్ని దీనికి కూడా వర్తిస్తుంది, మా ఒత్తు ఉంది కాబట్టి గురువు చేసుకోవాలి, ఇది లేకపోతే ఇప్పుడు కర్మ ఉంది అనుకోండి అప్పుడు అనేది లఘు 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 చేస్తాం. అదే కర్మ అనేది వచ్చింది అనుకోండి మా ఒత్తు ఉంది కాబట్టి ఏం చేయాలి గురువుగా గుర్తించాలి, అంటే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు చేస్తాం. అలాగే ద్విత్వాక్షరాన్ని గుర్తు పెట్టుకోవాలి. ద్విత్వాక్షరం అంటే మరి ఒక హల్లునకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరింది, వేరొక అదే హల్లు యొక్క ఒత్తు చేరింది అంటే ఒక హల్లునకు అదే ఒత్తు చేరితే ద్విత్వాక్షరం. కాక్ కావచ్చు, యాక్ కావచ్చు, చాక్ కావచ్చు, ఇట్లాంటి వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఈ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం కూడా గురువు. ఆ ప్రకారం తీసుకుంటే కాక్ కావచ్చు కాక్, దాని ముందున్న అక్షరం లేకపోతే లఘు ఉంది కాబట్టి గురువు. మామయ్య ఉంది ఇది దీర్ఘాక్షరం కాబట్టి గురువు, ఇది లఘు కానీ యావత్తుంది కాబట్టి దీన్ని గురువు చేసి అప్పుడు దీన్ని లఘు చేయాలి
అంటే సంయుక్త ద్వింద్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. మరొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పొల్లుతో కూడిన అక్షరాలు గురువు. పొల్లు అంటే నకార పొల్లు. నకార పొల్లు అంటే అక్షరానికి ఇట్లా పొల్లు ఇస్తే దాన్ని అంటారు పొల్లు అక్షరాలు అంటే. అయితే ఇది పూర్తి అక్షరం కాదు. ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది పూర్తి అక్షరం కాదు. తులు ఎప్పుడైనా అచ్చుకలిస్తే ఆ అంటే అప్పుడేమైంది తా అయింది, అప్పుడే పూర్తి అక్షరం అయింది. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, ఇది ఒక అక్షరంగా కాకుండా ఈ రెండింటి కలిపి ఒకే అక్షరం తీసుకోవాలి. దాన్ని తత్ అని చదువుతుంది. తత్ కొంతమంది విద్యార్థులు దీని ఒక అక్షరంగా దీని గురించి చాలా అక్షరంగా తీసుకొని ఆ లంపు గురువులో గుర్తిస్తుంటారు. అలా కాకుండా ఏం చేయాలంటే ఈ రెండు కలిసి ఒకటే అక్షరంగా తీసుకొని దాన్ని గురువుగా గుర్తించాలి. అంటే పొల్లుతో కూడిన అక్షరం గురువు మన ద్విమాత్ర కాలంలో అర్థం కాబట్టి అట్లనే మన్ నన్ ఏదైనా సరే అలా పొల్లు అక్షరం ఉంది అంటే తప్పనిసరిగా దాన్ని గురువుగా గుర్తించాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కసారి తాకు అరసున్నాలు గాడపు అరసున్నాలు వస్తాయి. దీన్ని ఒక్కొక్కసారి పద్యంలో చదివేటప్పుడు ఆ లయర్ కోసం ఛందస్సులో కూడా అంతర్గతంగా లయర్ కూడా దానికి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ పై కనిపించే అంతర్గతంగా లయ అని జరుగుతుంది. ఆ లయర్ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు దీని లయ చదివేటప్పుడు దీన్ని తన్ అంటారు. చదివేటప్పుడు అంటే కానీ ఇది గురువుగా గుర్తించడానికి ఈ లేదు దీన్ని లవ్గా గుర్తిస్తాం. ఇది పాపంటారు. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే ఐత్వం ఔత్వం కల అక్షరాలు. అంటే ఐత్వము అంటే కాకిదైత్వం, గాకిదైత్వము, కాకౌత్వము, కలవం. ఈ ఔత్వం ఉన్నటువంటి అక్షరాలు కూడా మనం ద్విమాత్రకాలంలో కలుగుతాం కాబట్టి గురువుగా అవుతుంది. ఇది మనం గురువుగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే అలా లఘు గురువులచే ఏర్పడేదైన గణం అంటాం. ఇక్కడ మనం లఘు గురువుల గురించి చెప్పుకుంటాం. లఘు గురువులచే ఏర్పడిన గణం అన్నప్పుడు గణాన్ని మనం రెండు రకాలుగా గమనించాలి. ఒకటి అక్షరాలను బట్టి ఉంటాయి, ప్లస్ రకాలను బట్టి ఉంటాయి. అంటే అక్షరాలను బట్టి ఏకాక్షర గణాలని, రెండక్షర గణాలని, మూడక్షర గణాలని, నాలుగక్షర గణాలని చెప్పేసి గణాలను చేయాలి. అంటే అందులో ఉన్న గణాలను బట్టి మనం డివైడ్ చేసుకోవాలి. అలా కాకుండా ప్రధానంగా గణాలు ఎన్ని రకాలు అంటే మాత్రం రెండు రకాలని చెప్పాలి. అది సూర్యగణాలు, ఇంద్రగణాలు వస్తుంది. అది మరొక వస్తుంది. ఇప్పుడు ఏకాక్షర గణాలు అంటే ఒకటే అక్షరం ఉంటుంది, చివరిగా ఒకే అక్షరం మిగిలిందనుకోండి, అది ఒక లఘు అయితే దాని ఏమంటున్నా ల గణం. ఏ గణం? ల గణం. ఒకవేళ లాస్ట్ ఒకే అక్షరం మీద అది గురువు అయి ఉంటే దాన్ని గురువుగా గుర్తిస్తే దాని ఏం గణం అనే గ గణం. అది ఏమంటారా చెప్పాలి సరే దాంట్లో వస్తుంది, అది చివరికి గా అనేది వస్తుంది. నెక్స్ట్ మస సచ్ మస జస తగ్గాలో గా ఒకటే అక్షరం వస్తుంది లాస్ట్ గా, దాన్ని గురువు గుర్తిస్తాం గణమాట. నెక్స్ట్ రెండు అక్షర గణాలు ఇవి నుండి నాలుగు వస్తాయి. రెండు లఘువులు ఎదిగాల, రెండు గురువులు ఎదిగాక ఒక గురువు ఒక లఘు ఒక గురువు అయితే లగము అంటారు. దీనికి వగనం అనే పేరు ఉంది. ఎక్కువ శాతం ఈ వగనాన్ని ఉపయోగిస్తాయి. లగం అనేది ఉపయోగించాము. వగనం అనే పేరుతోనే వగనం అనగానే లఘు గురువు అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గురువు లఘు ఉంటే గలము అంటారు. ఇది ఎక్కువగా వాడుకలు లేకుండా హగనాన్ని ఉపయోగిస్తారు. హగనము హగనం అంటే గురువు లఘు. మీకు ఎగ్జాంపుల్ అప్పుడు కూడా ఇలా ఇచ్చి ఇది ఏ గణం అంటాడు అన్నప్పుడు మీరు ఏం చేయాలి, గురువు లఘు అయితే హగనం అని రాయండి, లేదా రాసుకోవచ్చు గలము అని రాసినా రాయండి. అట్లా లేకుండా సమాధానం చేసినాక మనకు వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ఇవి రెండు అక్షర గణాలు. నెక్స్ట్ మూడు అక్షర గణాలు దాని ప్రకారం తీసుకుంటే మీకు ఛందస్సులో పట్ల బాగా గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం అంటే ఒక సూత్రం ఉంటుంది, అదే యమాతారాజే మానసగడం. దీన్ని కొంతమంది ఆ ఇండ్యూసెస్ కూడా చేస్తారు ఆ ప్రకారంగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం మూడు అక్షర గణాలు చూసినట్టయితే మనం యమాతారాజే మానసగడం చేస్తే ఇది రాష్ట్రీయ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తగా రాసుకోవాల్సి వస్తుంది, చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఛందస్సు అవసరం ఉందా దీంట్లో ఫస్ట్ అక్షరం ఎప్పుడైనా సరే హ్రస్వాక్షరం అయినది, మిగతా ఈ మూడు దీర్ఘాక్షరాలు అయితే ఆ తర్వాత హ్రస్వాక్షరం ఆ తర్వాత దీర్ఘాక్షరం చివరి సున్న ఆ ప్రకారం గమనిస్తే ఇది మనం రాసే చదివేటప్పుడు యమాతారాజ బాణాసరం అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. దాని ప్రకారమే రాసుకొని గుర్తించాలి. ఏది హ్రస్వం ఏకమంత్ర కాలంలో పాల్పడేది లఘు, ద్వింద్వాంత్ర కాలంలో పాల్పడే దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, సున్నాక్షరం గురువు.